వర్ణకారుడు అనే చందమామ కథలోని బేతాల కథ చెప్పుకుందాం విక్రమార్కుడు పట్టుదలతో చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శివంలోని బేతాళుడు రాజా నీవు మరొకరి కోసం ఇంతగా పాటుపడుతున్నావు కానీ ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా అరుదు మన వల్ల కొంచెం పొరపాటు జరిగితే మన ద్వారా బాగుపడిన వాళ్ళే మనకు గర్భశత్రువులవుతారు ఇందుకు ఉదాహరణగా నీకు లోహితుడు కథ చెబుతాను విను అంటూ ఈ కింది విధంగా చెప్పసాగాడు వలభీపురం వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన కాలంలో అక్కడ ధర్మగుప్తుడనే ధనికుడుండేవాడు ఈ ధర్మగుప్తుడు ఎక్కడుండో వలభీమపురానికి చేరినవాడు అక్కడ అతనికి ఎవరూ లేరు అతను ఒంటరిగా జీవిస్తూ అవసరం వచ్చినప్పుడు వ్యాపారస్తులకు అప్పు పెట్టి పెద్ద మొత్తాలు వడ్డీ రూపాన వారి నుండి పుచ్చుకుంటూ చాలా గడించాడు కాలక్రమాన ధర్మగుప్తుడు ముసలివాడైపోయాడు ఆయన దగ్గర ఐదారు లక్షల విలువ చేసే బంగారము వెండి చేరింది తన బొందెలో ఊపిరి ఉండగా ధర్మగుప్తుడు తన సొత్తు ఇతరులకు చిన్నమెత్తు కూడా ఇవ్వదలచలేదు ఇచ్చేటందుకు ఆయనకు వలభీపురంలో బంధుమిత్రులెవరూ లేరు కూడా ఒకనాటి సాయంకాలం చీకటి వేళ ధర్మగుప్తుడు పొరుగురు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఆయనను దొంగలు కొట్టారు తల మీద బలమైన గాయం తగిలి ఆయన పడిపోయాడు కానీ దొంగలకు ఆయన వద్ద ఏమీ దొరకలేదు దొంగలు వెళ్ళిపోయాక ధర్మగుప్తుడికి స్పృహ వచ్చింది ఆయన మెల్లిగా నడుచుకుంటూ వలభీపురం శివారు చేరేసరికి అర్ధరాత్రి కావస్తుంది ఊరి బయట ఒక ఇంటి వాకిలి తెరిచి ఉన్నది అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు బాబు చంపేశారు అంటూ ధర్మగుప్తుడు ఆ మనిషికేసి వెళ్ళాడు అర్ధరాత్రి వేళ చల్లగాలికి తలవాకిట నిలబడి ఉండిన మనిషి ఒక స్వర్ణకారుడు అతని పేరు లోహితుడు లోహితుడు నగలు చేసి కాస్తో కూస్తో సంపాదించిన దాన్నంతా పరుసవేది కోసం ఖర్చు చేసేసుకున్నాడు సత్తును వెండిగా మార్చాలని ఇత్తడిని బంగారంగా మార్చాలని లోహితుడి ఆశ ఇందుకై అతను రకరకాల మూలికలను అడవుల నుంచి కొండల నుంచి తెచ్చి రాత్రింబగళ్ళు పుటాలు వేసి అంతులేసి శరీర పడ్డాడు లోహితుడి మామగారు చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి లోహితుడి భార్య తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళింది లోహితుడు రోజల్లా కొలిమి దగ్గరే ఉండి చల్లగాలి కోసం అంతకుముందే బయటికి వచ్చాడు తనకేసి వచ్చిన ధర్మగుప్తుణ్ణి మొదట లోహితుడు గుర్తించలేదు అయినా అతను ముందుకు వచ్చి ముసలివాన్ని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు కొలిమి మంటల్లో అతనికి ధర్మగుప్తుడి ఆనవాలు తెలిసింది మీరాబాబు ఏమిటిది అన్నాడు దొంగలు తల పగలగొట్టారు అంటూ ధర్మగుప్తుడు ప్రాణాలు వదిలాడు తాను ఇప్పుడు ఏం చెయ్యాలో లోహితుడికి తెలియలేదు చుట్టుపక్కల వాళ్ళను లేపుకు వద్దామనుకున్నాడు అందరూ చేరి నీవే డబ్బు కోసం ముసలాన్ని చంపి ఉంటావు అంటారేమోనని భయం వేసింది ధర్మగుప్తుడు చావనే చచ్చాడు అతనికి ఇప్పుడు ఎవరూ చేయగల సహాయం ఏమీ లేదు ఆయన తన ఇంట్లోకి రావడం ఈ అర్ధరాత్రి వేళ చూసినవారు లేరు అందుచేత తాను ఈ బెడద వదిలించుకోవడం మంచిదనుకున్నాడు లోహితుడు ఇంతలో మరొక ఆలోచన తట్టింది ధర్మగుప్తుడి దగ్గర చాలా ధనం ఉన్నట్టు చెప్పుకుంటారు ఆయనకు వారసులు ఎవరూ లేరు ఆ సొమ్మంతా రాజాగారి ధనాగారం చేరవలసిందే కావలిస్తే ఆ సొమ్ము తానే తీసుకోవచ్చు లోహితుడికి తన భార్యపైన పిల్లలపైన ప్రేమ జాస్తి వాళ్ళు సుఖపడేందుకు అతను బంగారం చేసే పిచ్చిలో ఉన్నాడు ఇప్పుడు కూడా అతను వాళ్ళ సుఖం కోసమే ధర్మగుప్తుడి సొమ్ము కాజేయాలనుకున్నాడు శవాన్ని వెతికితే తాలపు చెవుల గుత్తి దొరికింది లోహితుడు వాటిని తీసుకుని నేరుగా ధర్మగుప్తుడింటికి వెళ్ళాడు తలుపు తెరిచి లోపల ప్రవేశించాడు ఇనుప పెట్టెలో లక్షలు చేసే వెండి బంగారము ఉన్నది అదంతా ఒక గోతాన్లో వేసుకుని ఇనపెట్టె మూసి ఇంటికి తాళం వేసి లోహితుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు తెల్లవారి లోపుగా లోహితుడు వెండి బంగారాలను అటక మీద పెట్టి పిడకలు కప్పి ధర్మగుప్తుడి శవాన్ని తాలపు చెవులతో సహా దొడ్లో నిలువు లోతున పాతేసి గొయ్యి పూడ్చేశాడు రెండు మూడు రోజుల పాటు ధర్మగుప్తుడి సంగతి విచారించిన వారు లేరు తరువాత ఆయనను గురించి ఆరా తీయడం ఆరంభమైంది ఆయన పొద్దుకు మాటున పొరుగురు నుంచి బయలుదేరడం చూసిన వారున్నారు కానీ ఆయన వలభీకి తిరిగి రావడం చూసిన వారు లేరు మధ్యదారిలో ఎక్కడో ఆయన చనిపోయి ఉంటాడని జనం నిర్ధారణ చేసుకున్నారు రాజుగారి అధికారులు వచ్చి ధర్మగుప్తుడి ఇంటి తాళం పగలగొట్టి ఇల్లంతా పరీక్షించి ఉన్న ఆస్తి స్వాధీనం చేసుకున్నారు ఈ ఆస్తి చాలా కొద్దిగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు కానీ ఇంట్లో దొంగలు పడిన లక్షణాలు లేవు త్వరలోనే ధర్మగుప్తుణ్ణి గురించి జనం చెప్పుకోవడం మానేశారు ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు లోహితుడు పుట్టింటి నుంచి ఆయన భార్య పిల్లలతో సహా తిరిగి వచ్చింది లోహితుడు తన భార్యతో ఏమే కాశీలో ఒక సిద్ధుడున్నాడని ఆయనకు వరుసవేది వచ్చునని తెలిసింది నేను కాశీకి వెళ్ళి ఆరు నెలల్లోగా తిరిగి వచ్చి నీకు పిల్లలకు బంగారు తొడుగులు చేయిస్తాను అన్నాడు లోహితుడి భార్యకు తన భర్త అంటే ప్రాణం బంగారం లేకపోతే మానే మీరు బంగారు పని చేసుకుని నాలుగు డబ్బులు సంపాదించుతూ ఇంటి పట్టున ఉండండి మాకదే పదివేలు ఎక్కడి కాశీ ప్రయాణం నేను పోనివ్వను అని శోకాలు పెట్టింది లోహితుడు తప్పనిసరిగా తన భార్యతో నిజం చెప్పేయవలసి వచ్చింది అతను ఆమెకు జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి అటక మీద పిడకల కింద దాచిన వెండి బంగారాలు చూపాడు ఏదో ఒక నాటకం ఆడకపోతే మనం ఈ సొమ్ము అనుభవించడానికి లేదు అందుచేత నన్ను ఆరు నెలల పాటు ఎటైనా వెళ్ళిరాని ఆ తరువాత మహారాజుల్లాగా బతుకుదాం అన్నాడు లోహితుడు తన భార్యతో ఆమె సరేనన్నది ఎవరికి అనుమానం కలగకుండా ఉండగలందుకు లోహితుడు తాను ఎరిగిన వారి దగ్గర దారి ఖర్చుకు అప్పు తీసుకుని కాశీకి బయలుదేరుతున్నానని బయలుదేరి వెళ్ళాడు ఆయన తిరిగి వచ్చేదాకా భార్య పిల్లలు చాలా పేదగా బతికారు ఆరు నెలల అనంతరం ఒక అర్ధరాత్రి లోహితుడు ఇంటికి చేరి అటక మీద నుంచి వెండి బంగారాలు దించాడు మర్నాడు తాను ఎరిగిన వారందరినీ పిలిచి వారికి తన సొత్తంతా చూపించి కాశీలో సిద్ధుడి దయ వల్ల ఈ వెండి బంగారాలు దొరికాయి నా జీవితం నా పిల్లల జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అన్నాడు అందరూ లోహితుణ్ణి అభినందించారు అతడి జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది రాజుగారి కొలువులో ఉండే ఒక పెద్ద ఉద్యోగి లోహితుడి ఆస్తిపై దురాశ పుట్టింది ఈ ఉద్యోగికి అందేగత్తె అయినా కూతురున్నది ఆ పిల్లను లోహితుడికిచ్చి చేసి లోహితుడి మొదటి భార్యను పిల్లలను వెళ్ళగొట్టించడానికి ఆయన ఎత్తువేశాడు లోహితుణ్ణి తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి ఈ పిల్లకు పెళ్లి కావాలి నిన్ను తప్ప చేసుకోనంటున్నది అన్నాడు లోహితుడు పెళ్లికి సమ్మతించాడు రేపు పెళ్లి అనగా లోహితుడి భార్యకు తన భర్త ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది ఆమె భర్త ఎదుట ఏడ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదన్నది నీకు వచ్చిన లోటేమిటి అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్లి ఎట్లా ఆగుతుంది నన్ను వేధించకు అన్నాడు లోహితుడు తనను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్తకు తన మీద ప్రేమ పోయిందనుకుని లోహితుడి భార్యకు మతిపోయింది ఆమె ముందు వెనకాల ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడే మంత్రిగారి వద్దకు వెళ్ళి అయ్యా కొంతకాలం క్రితం నా భర్త ధర్మగుప్తుడనే ధనికుణ్ణి చంపి ఆయన ఆస్తంతా కాజేశాడు ధర్మగుప్తుడి శవం మా దొడ్లోనే పాతేశాడు కావలిస్తే తవ్వి పైకి తీయవచ్చు అన్నది వెంటనే మంత్రిగారు రాజభటులను పంపి లోహితుడి దొడ్డిలో తవ్వించగా ధర్మగుప్తుడి శవం దొరికింది న్యాయస్థానంలో లోహితుడు జరిగినదంతా చెప్పాడు కానీ ఎవరు నమ్మలేదు లోహితుణ్ణి కొరత వేయమని రాజుగారు ఉత్తర్విచ్చారు లోహితుడి ఆస్తంతా రాజుగారి పరమైంది లోహితుడు కొరత మీద చచ్చాడు పశ్చాత్తాపంతో లోహితుడు భార్య తన భర్త శివంతో పాటు చితిపైన కాలిపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా లోహితుడి కుటుంబం సర్వనాశనం కావడానికి కారకులెవరు తన భర్త ఇంకొకతను పెళ్లాడబోతున్నాడని అసూయతో భర్త మీద నేరారోపణ చేసిన లోహితుడి భార్య ధర్మగుప్తుడి ధనాన్ని అపహరించిన లోహితుడా అతను హత్య చేయలేదన్న సంగతి గ్రహించక లోహితుణ్ణి కొరత వేసిన రాజా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయాము నీ తల పగిలిపోతుంది అన్నాడు లోహితుడి కుటుంబం సర్వనాశనం కావడానికి కారకురాలు లోహితుడి భార్య కాదు భర్త మీద ప్రేమ ఉండబట్టే ఆమెకు అంతా సూయ కలిగింది తన భర్త మళ్ళీ పెళ్లాడకుండా చేయడానికి తాను చేయగల ఒక్క పని ఆమె చేసేసింది తరువాత కూడా ఆమె భర్తతో పాటు సహగమనం చేసిందే గాని భర్త పోయినందుకు సంతృప్తి పడలేదు లోహితుడి తప్పు కూడా ఏమీ లేదు అతను ధర్మగుప్తుడి సొమ్ము దొంగిలించిన మాట నిజమే కానీ అతను దొంగతనం చేసేసరికి ధర్మగుప్తుడు చచ్చే పోయాడు ఆ సొత్తుకు వారసులెవరూ లేరు మరి కొంచెంసేపు బతికి ఉంటే ధర్మగుప్తుడే అతనికి ఆ సొత్తు ఇచ్చేవాడేమో రాజుగారి తప్పు కూడా ఏమీ లేదు కనిపించిన సాక్ష్యాన్ని బట్టి లోహితుడే ధర్మగుప్తుణ్ణి చంపాడనుకోవడానికి వీలున్నది పోతే లోహితుడి కుటుంబం సర్వనాశనం కావడానికి నిజమైన కారణం డబ్బు ఆ డబ్బే ధర్మగుప్తుడి ప్రాణాన్ని తీసింది అదే లోహితుడికి రెండో పెళ్లి ఆశ కల్పించి లోహితుడి భార్యకు మతిపోగొట్టి చివరకు సర్వనాశనం తెచ్చిపెట్టింది అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కథ సమాప్తం శుభం